హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ గ్రామ వార్డు సచివాలయం త్రాడునాడు కేసు ఎప్పుడు రానుందంటే ఫిబ్రవరిలో రానుంది. పరీక్షలు అనేది ఎప్పుడు నిర్వహించనున్నారంటే ఏప్రిల్లో అనేది నిర్వహించనున్నారు పరీక్షలు అనేవి. చూడండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే వినండి. నిరుద్యోగ యువత, ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో 14523 ఉద్యోగ ఖాళీలు, విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. చూడండి, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, తర్వాతది ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అయితే వెలువడనున్నాయి. చూడండి, మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14523 పోస్టులకు సంబంధించి భర్తీ చేయనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి ఏప్రిల్లోపే ఖాళీల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు అయితే పూర్తి చేసే యోచనలో అధికారులు అయితే ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. చూడండి, తర్వాతది ఈ మేరకు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖ లేఖ కూడా అయితే రాసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలను కూడా ఆ లేఖలో అయితే పేర్కొంది. మొత్తం 3 నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ అయితే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలు మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా విడిగా మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే ఉంది. చూడండి, తర్వాతది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం 4 నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు సంబంధించి 2020లో 2వ విడత నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను అయితే భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడైతే 3వ విడత అయితే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే వినండి, తర్వాతది మొత్తం ఖాళీలు అయితే 14523 ఖాళీలు అయితే ఉన్నాయి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఖాళీలు అయితే 14523 అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో, ఏ పోస్ట్కి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటంటే గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి 182 అయితే ఖాళీలు ఉన్నాయి. డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి 736 పోస్టులు అయితే ఉన్నాయి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంబంధించి 578 పోస్టులు అయితే ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంబంధించి 467 పోస్టులు అయితే ఉన్నాయి. హార్టికల్చర్ అసిస్టెంట్ సంబంధించి 1005 పోస్టులు అయితే ఉన్నాయి. సెరికల్చర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే 23 పోస్టులు అయితే ఉన్నాయి. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్కి సంబంధించి 4765 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి 60 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 982 పోస్టులు అయితే ఉన్నాయి. విఆర్ఓ గ్రేడ్ 2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీకి సంబంధించి 112 ఖాళీలు అయితే ఉన్నాయి. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్కి సంబంధించి 990 ఖాళీలు అయితే ఉన్నాయి. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 170 ఖాళీలు అయితే ఉన్నాయి. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 197 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 153 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 371 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 436 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డు ఇమ్యూనిటీస్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 459 పోస్టులు అయితే ఉన్నాయి. ఏఎన్ఎం ఆరు వార్డు హెల్త్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 618 పోస్టులు అయితే ఉన్నాయి. ఉమెన్ పోలీస్ మరియు వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొడక్షన్ సెక్రటరీకి సంబంధించి చూసుకుంటే 1092 పోస్టులు అయితే ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 1127 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే మొత్తం కేటగిరీల వారుగా చూసుకుంటే మొత్తం ఖాళీలు అయితే 14523 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా
అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ఫిబ్రవరిలో అయితే రానుంది ఈ నోటిఫికేషన్. ఏపీ గ్రామ వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఫిబ్రవరిలో అయితే రానుంది. పరీక్షలు అనేవి ఏప్రిల్లో నిర్వహించనున్నారు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని యాక్టివేట్ చేసుకోమంటున్నానంటే మీకు మరోనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.